ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ సన్నద్ధంగానే ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా టీడీపీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తాము ఎన్నికల కమిషనర్ వైఖరిని వ్యతిరేకిస్తున్నాము తప్ప ఎన్నికలను వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. రోజుకు 2-3 కేసులు వస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా వేల సంఖ్యలో కేసులు వస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామనడాన్ని విష్ణు తప్పుబట్టారు. ఎలక్షన్కి ఎప్పుడైనా రెడీ, ఎలక్షన్కి దాని గురించి ఆలోచన లేదే. ఎలక్షన్ కమిషన్ సరిగా ప్రవర్తించట్లేదు, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించట్లేదు, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది, ప్రభుత్వం అభిప్రాయాలు పరిగణలో తీసుకోవట్లేదు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎలక్షన్ ఈ రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, ఢిల్లీలో ఏంటని చెప్పండి. ఈరోజు ఎంతమంది చనిపోయారు, ఈ రోజు రోజుకి ఢిల్లీలో ఎంతమంది, ఎన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో పొలిటికల్ పీపుల్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, అలాగే పోలీసులు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, అలాగే రెవెన్యూ సిబ్బంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, గ్రామ సచివాలయం అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. 2 కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసినటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు 1000 కేసులు ఉన్నప్పుడు రోజుకి 1000 కేసులు వచ్చినప్పుడు ఎన్నికలు పెట్టాలి అని అనుకోవటం, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందంటూ కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో వైసీపీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారి వ్యవసాయ మోటార్ల బిగింపు పేరిట ఉచిత విద్యుత్కు తిలోదకాలు ఇవ్వనుందన్నారు. 4000 కోట్ల రుణం కోసం రాష్ట్రంలోని రైతాంగాన్ని తాకట్టు పెట్టిన సీఎంగా జగన్ చరిత్ర పుటల్లో నిలవనున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రాణాలకు రక్షణ కరువైందని, పోలీసుల నిర్వాకానికి బలైపోయిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కోరారు. ఈ ప్రెస్ మీట్ లో ఏఎంసీ మాజీ చైర్మన్ సుడిమళ్ల రవీంద్ర, మాజీ జడ్పీటీసీ గాంధీ శివరామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతులు నెత్తిన ఉదిబండలాగా ఇప్పటిదాకా ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి మీటర్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం నడుస్తూ చేతగాక డబ్బు లేక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ రకంగా అప్పు తీసుకోవాలా, లేకపోతే ఏ రకమైన డబ్బులు వస్తే జనాల మీద పడి తీకుదనాలనే ఉద్దేశంతో ఏదో కేంద్ర ప్రభుత్వం మాట వరుసకు ఒక మాట అనగానే ఇవాటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు చేయని విధానాన్ని జీవో ఇష్యూ చేసి ఆల్రెడీ 4000 కోట్లు ఏదో గవర్నమెంట్ నుంచి వస్తుందన్న ఉద్దేశంతో రైతుల్ని వ్యవసాయం చేసుకోకుండా నిర్వీర్యం చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ మీటర్లు పెట్టగానే సరికాదు, ఇవాళ లైన్లు ఎట్టుండే లూజ్ ప్యానల్ మొత్తం కరెంటు. ఇప్పటి వరకు మీటర్లు పెట్టిన మీటర్లు కూడా నెలకు 2 సార్లు కాలిపోతాయి. మీటర్ కాలిపోతే రైతు డబ్బులు పెట్టి వేయించుకోవాలి. మేము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని చాలా నయవంచన చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఫండ్స్ తీసుకోవడం కోసం 1000 కోట్లు ఆల్రెడీ మేము విద్యుత్ మీటర్లు పెడతాము అని చెప్పి ఆల్రెడీ 1000 కోట్లు తీసుకున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ విధానాల్ని అమలు పరిచే పరిలో అన్ని రాష్ట్రాలను వ్యతిరేకిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాడు ఉన్నాడు. ఆయన రైతులకి మేలు చేసే పరిస్థితి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 26న సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు. రైతు వ్యవసాయ కార్మిక ఉద్యోగ వర్గాలు ప్రజా సంఘాలన్నీ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని వారు వివరించారు. సమ్మెను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ప్రతిఘటిస్తాయని వారు స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. రైతు వ్యవసాయ అన్ని కార్మిక ప్రజా సంఘాలు కార్మిక వర్గానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక తలపెట్టిన సమ్మెను జయప్రదం చేసేందుకు కృషి చేస్తామని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెను అణిచివేసేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన పాదయాత్రలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగే సార్వత్రిక సమ్మెకు సహకరించాలని వారు కోరారు.
నవంబర్ 26వ తేదీ జరగనున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదాన్ని ఆకాంక్షిస్తూ రైతు కార్మికులు ఉద్యోగులు అందరితో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। రైతు సంఘాలు కూడా కేంద్ర స్థాయిలో దాదాపు 500 రైతు సంఘాలు కేంద్ర స్థాయిలో 26వ తేదీ సార్వత్రిక సమ్మెకి మద్దతు ప్రకటించాయి। అదే విధంగా 12 కేంద్ర కార్మిక సంఘాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలు 400 స్వతంత్ర ఫెడరేషన్లు ఇవన్నీ కూడా ఏకదాటిగా కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపుటం జరిగింది। గతంలో 18 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగాయి కానీ 19వ సార్వత్రిక సమ్మె చాలా చరిత్రాత్మకమైనది। యావత్తు దేశ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి సమ్మె ప్రధానంగా 44 కోళ్ళని 4 కోళ్ళగా మార్చిన దానికి నిరసనగా అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫోర్స్ గనులు సింగరేణి లాంటి గనులు ఇలాంటి ఎల్ఐసి లాంటి సంస్థలు వీటన్నిటిని కూడా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నాడు। ఆంధ్రప్రదేశ్లో చాలా పట్టుదలతో విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయి। ఇప్పటికే జిల్లాలో సన్నాహక సమావేశాలు జరిగి సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది। మొత్తం బ్యాంకుల్లో సమ్మె జరగబోతుంది, ఎల్ఐసిలో సమ్మె జరగబోతుంది, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు సమ్మెలో పాల్గొనబోతున్నారు, పోస్టల్ సర్వీసెస్ అన్ని కూడా బంద్ కాబోతున్నాయి। తర్వాత అసంఘటిత రంగ కార్మికులు కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు భారీ పరిశ్రమలన్నీ మూతపడబోతున్నాయి। ఈ రకంగా ఒక అపూర్వమైనటువంటి సమ్మె ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది। ఆ రోజు ప్రదర్శనలు జరుగుతాయి। ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె కాబట్టి ఆ రోజు మీరు ఆటంకాలు కల్పించవద్దు, ర్యాలీస్కి పోలీసులు ఆటంకపరచకుండా చూడమని కోరుతున్నాం। రాబోయేటువంటి కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం పెట్టుబడిదారులకు మాత్రం ఊరిగని చేస్తే చాలు అనేటువంటి వైఖరితో ఉంటే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది। నాగుల చవితి పర్వదినం సందర్భంగా వన్ టౌన్ వాగు సెంటర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। కరోనా దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు ఆలయ అధికారులు తెలిపారు। నాగుల చవితి వేడుకలను బుధవారం విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని భక్తులు ఘనంగా నిర్వహించారు। బుధవారం నాగుల చవితి కావడంతో ప్రజలు సంప్రదాయ రీతిన ఈ వేడుకలు నిర్వహించారు। కుటుంబ సమేతంగా భక్తులు పుట్టలో పాలు పోసి స్వామివారికి పూజలు నిర్వహించారు। వన్ టౌన్ వాగు సెంటర్ వద్ద గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోశారు। దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు। ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన వన్ టౌన్ లో ఉన్న వాగు సెంటర్ నాగేంద్ర స్వామి గుడికి చాలా భక్తులు వస్తూ ఉంటారు। అలాగే ఈ సంవత్సరం కరోనా నియంత్రణ వల్ల కరోనా కారణం వల్ల భక్తులు వస్తున్నారు। డిస్టెన్స్ పాటిస్తూ తప్పకుండా మాస్క్ పెట్టుకోమని మేము చెప్తున్నాం। అలాగే భక్తులు కూడా మమ్మల్ని సహకరిస్తూ భక్తులు భగవంతుని దర్శించుకొని వాళ్ళు ఎంతో ఆనందం పొందుతూ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని మేము కూడా మా దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। తప్పకుండా ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా పాటించాల్సింది, కరోనా కారణం వల్ల డిస్టెన్స్ పాటిద్దాం, తప్పకుండా మాస్క్ ధరిద్దాం, అలాగే వీలైతే శానిటైజరు పెట్టుకుందాం, గంటకొకసారైనా సబ్బుతోనో సరుపుతోనో దేంతో దాంతో చేతులు కడుక్కుందాం। మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశయాలను కూడా మనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది మనకి। పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు రాష్ట ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని రైత సంఘం రాష్ట కార్యదర్శి వై కేశవరావు డిమాండ్ చేశారు। గత టీడీపీ ప్రభుత్వం తరహాలోనే వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరంపై ఏకపక్ష విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వరకు కేంద్రానిదే బాధ్యతని వారు స్పష్టం చేశారు। ఏపీ రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి రైతు సేవా సంస్థ ప్రతినిధి అక్కినేని భవానీ ప్రసాద్ అధ్యక్షత వహించారు। ఈ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట కార్యదర్శి వై కేశవరావు,
రైతు సేవా సంస్థ ప్రతినిధి అక్కినేని భవానీ ప్రసాద్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. కేంద్ర ఆర్థిక సంఘం పోలవరం ప్రాజెక్టుకు 20,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి చేసే వరకు కేంద్రానిదే బాధ్యతని వారు స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని వారు ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పోలవరంపై వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం అంశంపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ప్రకారం 20 కోట్లు మాత్రమే ఇస్తాము. నిర్వాసితుల సమస్య కానీ, పెరిగిన ధరలు కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటించడంతో చర్చ ప్రారంభమైంది. ఇది చాలా దుర్మార్గం. విభజన చట్టం ప్రకారం పార్లమెంటులో ఈ ప్రాజెక్టు కట్టించి ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, పర్యవేక్షణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. అటువంటి ప్రాజెక్టు ఇంకా ఆలస్యమైనా కొందిగా ఇంకా ధరలు పెరుగుతాయి. ఎంత ధరలు పెరిగినా అంత డబ్బు ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఒక ప్రాజెక్ట్ అనగానే ప్రాజెక్టు కట్టడానికి భూమి తీసుకోవాలి, అందువల్ల భూమి తీసుకొని నిర్వాసితుల పునరావాసం కల్పించేది బాధ్యత ప్రాజెక్టులో మొట్టమొదటిది. నిర్వాసితుల్ని ఖాళీ చేయించి భూమి తీసుకుంటేనే ప్రాజెక్టు కట్టడం సాధ్యమవుతుంది. నిర్వాసితుల సమస్య మాకు సంబంధించింది కాదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2017లోనే ఒక క్యాబినెట్ నిర్ణయం చేసి పంపించింది. దాంట్లో ఏముందో ఇప్పటికీ రహస్యంగా ఆనాడు ప్రభుత్వం బయటపెట్టలేదు, ఈనాడు ప్రభుత్వం బయటపెట్టలేదు. జాతీయ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్ గారి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత, దాని నిర్మాణం, నిర్వాసితులకి నష్టపరిహారం, 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం వాడికి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు ఇవ్వటం, దాని మీద విధి విధానాలు, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వైఖరిని అవలంబించాలి, ఇవాళ పార్టీల యొక్క స్వప్రయోజనాల కన్నా రైతుల యొక్క ప్రయోజనాలు ముఖ్యంగా భావించాలనే ఆలోచనతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో నేను కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆనాడు 2004 నుంచి 2014 వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. బీసీ వర్గీకరణ అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నవ్యాంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ కన్వీనర్ ఎంవీవీఎస్ఎన్ మూర్తి, ఎలక్షన్ కమిషనర్, రాష్ట చీఫ్ సెక్రటరీలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామకాల్లో అమలు జరుగుతున్న తీరులోనే రాజ్యాంగబద్ద ఎన్నికల్లోనూ బీసీల వర్గీకరణ నిర్వహించి తదనంతరం సీట్లు కేటాయింపు చేపట్టాలంటూ కోరారు. ఈ అంశంపై స్టేట్ ఈసీతో పాటు చీఫ్ సెక్రటరీకి లేఖలు రాయనున్నట్లు మీడియాకు తెలియజేశారు. వర్గీకరణ జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామంటూ మూర్తి పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే సీట్ల కేటాయింపు, బీసీ వర్గీకరణ జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజున మా బీసీలకి జరుగుతున్న అన్యాయం మీద ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేంటంటే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏబిసిడి వర్గీకరణ చేయాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వారు దృష్టిలో పెట్టినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏ విధంగా అయితే ఉద్యోగాల్లో బీసీలకు ఏబిసిడిఈ వర్గీకరణ ఉందో అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏబిసిడిఈ వర్గీకరణ పెట్టినట్లయితే మాకు ఒక సౌలభ్యం ఏర్పడుతుంది, మేము కూడా రాజకీయంగా ఎదుగుతాం అనేటువంటి ఒక విషయాన్ని వారు దృష్టిలో పెట్టినట్టు వారు స్పందించారు. మరి అటువంటి టైంలో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడం అనేది మరి అది పూర్తయితే మాకు లభ్యం మంచిది జరుగుతుంది తప్ప అది పూర్తి ఏబిసిడి వర్గీకరణ జరగకుండా ఈవేళ ఎలక్షన్ పెట్టినట్టయితే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక రాష్ట్ర కన్వీనర్గా ఒక లెటర్ కూడా నేను రాశాను. ఈ జేఏసీ బీసీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ కన్వీనర్గా మేమందరం కూడా కూర్చుని రాష్ట్రంలో మరి బీసీల యొక్క అభ్యున్నతి కొరకు ఏబిసిడి వర్గీకరణ జరిగే వరకు కూడా ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్స్ వాయిదా వేయాలని చెప్పేసి మన కమిషనర్ రాస్తూ అలాగే మన చీఫ్
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో నాగుల చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు విశేష పూజలు జరిపి నాగేంద్ర స్వామి ఆశీస్సులు పొందారు. విజయవాడ సూర్యరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ వీర నాగేంద్ర స్వామి మరియు వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో బుధవారం నాగుల చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పూజారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వీర నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారని తెలిపారు. స్వామివారిని దర్శిస్తే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ఆలయ విశిష్టతను వివరించారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో నాగేంద్ర స్వామి పుట్ట వద్ద భక్తులు విశేష పూజలు జరిపి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ దేవాలయం 1967లో స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. నాగుల చవితి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కరోనా నిమిత్తంగా అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మాస్కులు లేకపోతే మాస్కులు ఇవ్వటం, శానిటైజర్ లేకపోతే శానిటైజర్ ఇవ్వటం, భౌతిక దూరం పాటించేటట్టుగా వాళ్ళకి క్యూ లైన్లో అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేసాం. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ తీర్థప్రసాదాల ఫెసిలిటీ కానీ అన్నీ ఏర్పాటు చేసాం. ఈ దేవాలయానికి ఇంతమంది భక్తులు రావడం కారణం ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటే సంతానం కలుగుద్ది, ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే పెళ్ళవుద్ది, ఇక్కడ వచ్చి స్వామివారిని వేడుకుంటే ఉద్యోగం వస్తుంది అనే పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో 1967 నుంచి క్రమం తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునే అలవాటు భక్తులకి మంచి ఆశ స్వామివారిని ప్రతి సంవత్సరం ప్రతిరోజు వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. మాకు మంచి చేసాము, మాకు అది చేసాము, అది చేసాము, అట్లాగే అన్ని జరిగినటువంటి దాఖలాలు జరిగినాయి కూడా మనం చూసాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.